నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. చాలామంది మొన్న ఒక అన్నయ్య ఫోటో చూసి, గురుగారు మాట్లాడండి ఏంటిది అని. ఆయన బాగున్నారండి, ముందు ఆయన బాగానే ఉన్నారు. కాకపోతే నేను చాలాసార్లు చెప్పాను, ఎంజి రామచంద్ర గారిది ఒక కోరిక అండి, ఆ కళ్ళజోడు లేకుండా, ఆ నెత్తి మీద ఆ టోపీ లేకుండా ఎప్పుడూ ప్రజలకు కనపడకూడదు అనేది ఆయన కోరిక. అలాగే శోభన్ బాబు గారు కూడా, నాకు వృద్ధాప్యం వచ్చినాక నేను ఇలా, అంటే వాళ్ళు నన్ను ఎలా ప్రేమించారో అలాగే కనపడాలి, కానీ నేను ఇలా, నాకు వయసు వచ్చింది, నేను వయసులో ఇలా ఉన్నాను అని వాళ్ళకి కనపడకూడదు అని. కానీ అక్కినేని నాగేశ్వరరావు అలాగే మెయింటైన్ చేశారు. కానీ సడన్గా ఒక సినిమా, మీనా సినిమాకి వచ్చేసరికి సీతారామ గారి మనోరాలు, అక్కడికి వచ్చేసరికి ఆయన విగ్ లేకుండా యాక్ట్ చేసి నేను ఎలా ఉన్నాను. కానీ 90 ఇయర్స్ పైగా చక్కగా ఉన్నారు ఆయన. అలా చాలామంది బాధపడుతున్నారు, ఆయన బాగున్నారండి, అన్ని టెస్టులు కూడా మొన్న కూడా చేయించుకున్నారు ఆయన అని బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే, 2017లో మీకు చెప్పారు ఒకసారి, మేము ఆస్ట్రేలియా వెళ్ళొచ్చినప్పుడు అక్కడ ఆయనకి చిన్న తేడా వచ్చింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత పరీక్ష చేయించుకుంటే ఆయన కొన్ని ఆహార నియమాలు అవన్నీ చెప్పేసరికి, మీకు చూస్తుంటే నేను కూడా 10 కేజీలు తగ్గానండి ఈ 2 సంవత్సరాల కాలంలో. కాకపోతే ఏంటంటే, నేను 80 పైన ఉన్నాను కాబట్టి తగ్గిన దాని ఎఫెక్ట్ కనపడలేదు. ఆయన 70 ఉంటారు కాబట్టి 10 తగ్గేసరికి ఆయన అలా కనపడుతున్నారు. ఆయన మేధస్సు అలాగే ఉంది. నేను ఫోన్లో మాట్లాడతా అంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకంటే మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండి పరుచూరి వెంకటేశ్వరరావు అంటే, ఈజ్ మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ప్రేమంటే ఇదేరాలో గోడ దగ్గర ఒక డైలాగ్ రాశాడు ఆయన. వెంకటేష్ బాబు ఆ పక్కింట్లో అమ్మాయిని చూస్తాడంటే, మీ హైదరాబాద్లో ఆ అమ్మాయిలు ఉండరా మామయ్య అంటాను. ఇప్పుడు నవ్వుతున్నా కానీ నేను, ఎందుకంటే పెద్ద సెటరికల్ డైలాగ్ రాయగలవు పెద్ద పోయి నువ్వు అంటే, రే థియేటర్లో చూడు ఇది ఎంత పేలుతుందో అన్నాడు అండి ఆయన. నిజంగా థియేటర్లో చూస్తుంటే మామూలు అరుపులు కాదండి, నా చిన్న పిల్ల చిన్న డైలాగ్కి అంటే అంత పల్స్ ఆఫ్ ది ఆడిటోరియం, మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఒక్కళ్ళు కూడా తమ్ముడికి అండగా నిలబడి, మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం దెబ్బతింటుంది, పల్స్ ఆఫ్ ది ఆడిటోరియం ఇక్కడ దెబ్బతింటుంది అని పోరాడిన మనిషి ఆయనేనండి. అప్పుడు గుణశేఖర్ గారు, హనీ, మీ అందరూ కూడా కన్విన్స్ అయ్యి చేసాము అని కూడా చెప్పాను మేము. అలా కాకుండా మరి మేము మూవీలో మ్యాచ్ చూసిన ఆర్డర్లో వెళ్ళుంటే ఏమో ఇంత హిట్ అయ్యేదే మనమేం చెప్పలేమండి. మీకు చాలాసార్లు చెప్తా, చిన్న చిన్న మార్పులు, 11th అవర్లో చేసినటువంటి మార్పులు, అలాగే లారీ డ్రైవర్లో కూడా చెప్పాను నేను. శారద గారు చెంపదెబ్బ తిన్నాక గ్రూప్ సాంగ్లో ఆవిడ లైవ్లో పాట పాడటాన్ని, గోపాల్కి నాకు మధ్య ఎంత యుద్ధం జరిగిందో కూడా మీకు చెప్పాను. అవన్నీ కూడా వెంకటేశ్వరరావు కూడా పట్టుకున్నాడు, అది నో మూడ్ పోయింది ఇక్కడ. అంటే ఒక దర్శకులు రచయితలకు ఇచ్చే విలువ అండి. అలాగే రౌడీ ఇన్స్పెక్టర్లో 3వ రీల్లో జరిగిన దానికి 6వ రీల్లో కనెక్షన్ రాలేదంటే వెంటనే వెంకటేశ్వరరావు కూడా ఎస్ రాలేదు గోపాల్ అని ఆయన కూడా అతనికి ఫోన్ చేసి చెప్తే, మీరే తీసేయండి అంటే మేమందరం కూర్చొని తీసినటువంటి ఆ సీను, బాలయ్యబాబు అతని ఇంటికి వచ్చి విలన్ ఇంటికి వచ్చి తిట్టేది సత్తుపల్లెల్లో జొన్నకూడు కిలాయంగానే, అది 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 ఆ సీన్ కాదండి అందం, దాని లాస్ట్ డైలాగ్. ఎందుకని నెక్స్ట్ సీన్కి లింక్ రావాలండి ఇప్పుడు కూడా స్క్రీన్ ప్లేలో. ఆ లాస్ట్ డైలాగ్ ఏం రాసుకున్నాం అక్కడ, ఏంట్రా డిబార్ అంటున్నాడు ఏంటి అంటే, ఒక అమ్మాయి నన్ను డిబార్ చేయించింది అన్నయ్య అంటే, ఎవరా అమ్మాయి అంటాడు అనగానే ఇప్పుడు హేమ నడుస్తున్న షాట్ పడింది అన్నారు ఒకసారి. ఎందుకని, అయ్యో పాప మీ అమ్మాయిని ఏం చేసేస్తారో, కిన్నెర పాత్ర ఏమైపోతుందో అనేటువంటి భయం ఆటోరు. అందుకని అలాంటివన్నీ కూడా పట్టుకోవడంలో ఆయన మాస్టర్. అలాగే వాన్లో కూడా ఆయన చాలా అద్భుతంగా క్లైమాక్స్ ముందు చాలా బతిమాలాడండి ఒక సీను. నాకు ఇప్పటికీ ఆయన సీన్ నేను ప్రేమిస్తా. మరి మా హనీ విని ఉండి ఆ సీన్ తీసుకుంటే ఏమయ్యేదో, హీరో హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతా అంటే ఆ కుందేలు పిల్ల ఒకటి ఉంటుంది దాంట్లో కంటిన్యూటీ క్యారెక్టర్, ఆ దాని మెళ్ళలో గంట కట్టి ఆ లెటర్ రాసి వెళ్ళిపోతా అంటే అది వచ్చి నిప్పుల్లో పడిపోతే దాన్ని కాపాడి లెటర్ చదివి, అయ్యో హీరో ఇదవుతున్నాడా అని చెప్పి, నువ్వే కావాలి ఎండింగ్ లాగా, అందరూ వచ్చి హీరోకి హీరోయిన్ పెళ్లి చేస్తారని ఆయన ఇచ్చాడండి. అది చేసుంటే ఏమయ్యేదో నేను చెప్పలేనండి. ఒకవేళ అలా చేసినా కూడా ఎలాగ ఉంటుందా అంటే, మనం ఎప్పుడు కూడానండి మీకు ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అండి, ప్రేక్షకుడికి సినిమా నచ్చితే మనం బయటపడతామండి, మనం ఎవరికి నచ్చినా మనం బయటపడం అంతే, అదొక్కటే. మీరు కూడా అందులో మాస్టరు వెంకటేశ్వరరావు. కాకపోతే మా సినిమాల దగ్గర, క్లాస్ సినిమాల దగ్గర మా ఇద్దరి మధ్య చిన్న గొడవలు అవుతామండి అండి,
వాటిల్లో క్లాస్ సినిమాల్లో ఎప్పుడు ఆయన కరెక్ట్ అయ్యేవాడు, మా సినిమాల్లో జడ్జిమెంట్ నేను కరెక్ట్ అయ్యేవాడిని, కొండవీటి రాజా ఎట్లా అంటే నేను అయ్యేవాడిని. కలిసి ఉందామరా, నాకు 200 రోజులు ఆడుతుందని అనిపించలేదండి, ఎందుకంటే దానిలో నా బాడీ లాంగ్వేజ్ కథ కాదు అది. అలాంటి ఆడియన్స్ వెంకటేశ్వరరావు ఆడియన్స్ అండి వాడు, మరి 200 డేస్ వచ్చింది. సో అన్నయ్య బాగున్నాడు, మామూలుగా జుట్లకు రంగులు అవన్నీ వేస్తేనే అంత ఇదిగా కనపడం కాబట్టి మీ అందరికీ ధైర్యంగా ఉండండి. జయంత్ కూడా చెప్పాను నేను, ఎందుకే గవికిని అలాంటి ఫోటో పంపించావు, అన్నయ్య అలా ఉన్నాడని మన కంటితో చూడొచ్చు కానీ చిక్కిపోయి ఉన్నాడు, జుట్టుకు రంగు వేసుకోలేదని చాలామంది పాపం. కానీ ఒక్క అతను ఎవరో అభిమాని మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాడు, ఏమండి ఆయనకి 80 ఏళ్ళు వస్తున్నాయి, 80 ఏళ్ళ మనిషి ఎలా ఉంటారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అద్భుతంగా పెట్టాడు. ఎస్, వయసు వచ్చిన కొద్దీ మన శరీర ధర్మాలు మారుతూ ఉంటాయని గమనించి, అన్నయ్య బాగున్నాడు, అభిమానులు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మేము ప్రేమించే హీరోలందరి అభిమానులు కూడా ధైర్యంగా ఉన్నాడు. నమస్తే.